కోనేటి ఆదిమూలం రాసలీలలో బయటపడడం వెనుక షాకింగ్ ట్విస్ట్. టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తిరుపతి జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్కు గురయ్యారు. ఆదిమూలం రాసలీలల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. కోనేటిని పార్టీ నుంచి బయటకు పంపడానికి ముందు ఆయనకు టీడీపీ అధిష్టానం మేనేజ్ చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్టు బాధిత మహిళ కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. తనపై ఆదిమూలం లైంగిక దాడికి సంబంధించి ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు మీడియాకు చెప్పారు. అయితే వారిరువురు పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేకనే మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అధిష్టానం దృష్టికి ఫిర్యాదు వెళ్లగానే ఆ విషయమై కోనేటి ఆదిమూలానికి సమాచారం చేరవేశారు. తద్వారా సదరు బాధితురాలని ఎలాగైనా మేనేజ్ చేసుకుని రాసలీలల వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చూసుకోవాలనే పరోక్ష సంకేతాలని పార్టీ పెద్దలు పంపినట్లయింది. అయితే కోనేటి ఆదిమూలానికి టీడీపీలోనే వ్యతిరేకులు ఎక్కువగా ఉన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ప్రలోభాల కంటే ఆయన వ్యతిరేకులు ఆఫర్ చేయడంతో పాటు ముట్టజెప్పిన సొమ్ము ఎక్కువ కావడంతో ఇక ఆయన నిస్సహాయుడయ్యారని సమాచారం. ఎన్నికల ముందు టీడీపీలో చేరి పార్టీ టికెట్ దక్కించుకుని మళ్లీ అధికారాన్ని చలాయిస్తున్న కోనేటికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టే క్రమంలో అధికార పార్టీలోని ఆయన వ్యతిరేకులంతా ఏకమయ్యారని తెలిసింది. చివరికి గుట్టు రెట్టు కావడంతో టీడీపీ పెద్దలు చేసేదేమీ లేక సస్పెండ్ పెట్టి వేశారని తెలుస్తోంది. టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలే ఎమ్మెల్యే రాసలీల భాగవతం బయటకు రావడానికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది.